ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఒకనొక సమయంలో ఒక ఆర్టిస్ట్ ప్రపంచంలో బహు దుర్మార్గంగా కనిపించే సైతానే ఒక వ్యక్తిలో జొరబడితే ఆ వ్యక్తి ఎంత దుర్మార్గంగా కనిపిస్తాడో, అటువంటి వాడు ఎక్కడైనా కనిపిస్తాడని చెప్పి ప్రపంచం అంతా తిరిగాడట. ఎక్కడ దుర్మార్గులు కనిపించారు కానీ తను అనుకున్నంత దుర్మార్గులు కనిపించలా. ఎక్కడ దొరుకుతారు ఎక్కడ దొరుకుతారని చెప్పి అతను ఆఖరికి ఏం చేశాడో తెలుసా? కూనీలు చేసి, దొంగతనాలు చేసి, నరహత్యలు చేసి, నిర్భయముగా పొడి చేసి, మానవత్వం లేకుండా జీవించి, కఠిన కారాగార శిక్ష, జీవిత ఖైదు అనుభవించే కొంతమందిని చూడాలని చెప్పి చెరసాలకు వెళ్ళాడు. అలా చెరసాల్లోకి వెళ్ళిన తరువాత ఒక్కొక్కరిని పరిశీలనగా చూస్తున్నాడు, కానీ ఆ మనుషుల్లో ఆ కఠినత్వము, ఆ దుర్మార్గపు రూపురేఖలు కనిపించటంలా. అలా ఎన్నో చెరసాలను పరిశీలించిన తర్వాత ఒక చెరసాలలో కరుడుగట్టిన ఓ భయంకరమైన నరహంతకుడు కనిపించాడు. అతని ముఖం చూస్తేనే భయపడి చచ్చిపోతారు, అంత భయంకరంగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని చూసినప్పుడు అడిగాడు, అయ్యా ఒక 2 డేస్ నేను నీతో గడపాలనుకుంటాను. ఎందుకో? నీ రూపాన్ని చిత్రీకరించాలనుకుంటున్నా, పర్మిషన్ తీసుకున్నా, నీకు ఇష్టమైతే నీ రూపాన్ని నేను చిత్రంగా గీస్తా, ఒప్పుకుంటావా? రిక్వెస్ట్ చేశాడు. జైల్లో ఉండి చేసేదే ఉంది, 2 రోజులు ఇతనితో కాలక్షేపం చేయొచ్చని చెప్పి సరే గబగబా బ్రష్లు తీశాడు, సంచిలోంచి బ్రష్లు తీశాడు, పెయింట్ వేయడం మొదలుపెట్టాడు. ఆ దుర్మార్గుని యొక్క రూపురేఖలన్నింటినీ కూడా ఆర్టిస్తున్నాడు. 2 రోజులు అయ్యేసరికి పూర్తిగా ఆ దుర్మార్గుని యొక్క ముఖంలో ఎంత దుర్మార్గత ఉట్టిపడుతుందో అదంతా కూడా చక్కగా పెయింట్ వేశాడు. చక్కగానే మాట వాడలేం కానీ పెయింట్ వేశాడు. అది చూస్తేనే భయం వేస్తుంది, వణుకు పుడుతుంది, అంత దుర్మార్గంగా ఉన్నాడు. ఆ పెయింట్ వేసిన తర్వాత గబగబా తన బ్రష్లన్నింటినీ కూడా క్లీన్ చేసుకుని సంచిలో పెడుతున్న సమయంలో ఆ దుర్మార్గుని యొక్క, ఆ భయంకరమైన నరహంతకుని యొక్క కళ్ళు, అతడు సంచిలో బ్రష్లు పెడుతున్నప్పుడు ఆ సంచి పైన ఒక అందమైన ఒక చిన్న పిల్లవాడి ఆ ఫోటో చిత్రము ఆ సంచి పైన చిత్రీకరించబడింది. ఆ అందమైన మోము కలిగిన ఆ కుర్రవాడి ముఖం మీద ఈ దుర్మార్గుని యొక్క కళ్ళు పడినాయి. అప్పుడు అడిగాడు, ఆ కుర్రవాడు ఎవరు? అతని ఫోటో నీ సంచి పైన ఎందుకుంది అడిగాడు. అప్పుడు ఈ పెయింటర్ అంటున్నాడు, ఆర్టిస్ట్ అంటున్నాడు, అతడా, ఆ కుర్రవాడా, నా జీవితాన్ని తలకిందులు చేసినవాడు. ఎలా? నేను 20 సంవత్సరాల క్రితం, ఇంచుమించు 25 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద బహు అందమైన ముఖాన్ని, బహు ఆకర్షణీయమైన ముఖాన్ని దేవుడే దిగి వచ్చి ఒక బాలుడు రూపంలో జన్మిస్తే ఎంత అందంగా ఉంటాడో అటువంటి ముఖాన్ని నేను చూడాలని చెప్పి ఎంత తిరిగానో. ఏమైంది? ఎవరూ కనిపించలా. ఆ తర్వాత ఒక రోజు నేను అటువంటి బాలుడు కనిపిస్తాడేమో అని చెప్పి వెతుకుతున్నప్పుడు స్కూలుకు వెళ్ళే ఒక బాలుడు కనిపించాడు. ఆ బాలుడిని అడిగి, నీ ఫోటో నీ ముఖాన్ని చిత్రీకరిస్తాను, నాకు పర్మిషన్ ఇస్తావా? మా పేరెంట్స్ని అడగండి. పేరెంట్స్ని అడిగితే అలాగే అతని ముఖాన్ని చిత్రీకరించండి. ఆ ముఖంలో ఎంతో సంతోషము, ఆ ముఖంలో ఎంతో ఆనందము. సైతాను దిగి వచ్చి ఒక వ్యక్తిలో జ్వరబడితే ఎంత దుర్మార్గంగా ఉంటాడు ఈ వ్యక్తి కనిపిస్తున్నాడు, కానీ దేవుడే దిగి వచ్చి ఒక చిన్న బాలుడుగా పుడితే ఆ బాలుడు ఎంత అందంగా ఉంటాడో, ఎంత దయ కలిగి ఉంటాడో, ఎంత కరుణ కలిగి ఉంటాడో ఆ కుర్రవాణి ముఖంలో నేను చూశాను. అందుకే ఆ కుర్రవాణి ముఖాన్ని నేను పెయింట్ చేశాను. ఆ తర్వాత ఆ కుర్రవాణి యొక్క ముఖము కలిగిన పెయింటింగ్స్ నేను అమ్మడం మొదలు పెడితే ఆ ముఖములో ఉన్న సంతోషాన్ని, ఆ ముఖంలో ఉన్న దైవ స్వరూపాన్ని ప్రజలు చూసి నన్ను కోటీశ్వరుడు చేశారు. ఈరోజు నేను ఇంత స్థాయికి వచ్చానంటే ఆ కుర్రవాణి వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. మరచిపోకూడదని ఆ కుర్రవాణి యొక్క చిత్రాన్ని నా సంచి పైన మరలా నేను పెయింట్ చేసుకున్నాను, మర్చిపోకూడదని అని చెప్తూ ఉండగా
కరుడుగట్టిన ఆ భయంకరమైనటువంటి దొంగ ముఖంలో నుంచి కన్నీళ్లు జలజల రాలిపోతూ ఉన్నాయి. ఎదుటి వ్యక్తికి కన్నీళ్లు పుట్టించడం తప్ప కన్నీళ్లు పెట్టడం చేతగాని ఈ దుర్మార్గుని కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తున్నప్పుడు ఈ ఆర్టిస్ట్కి ఏమర్థం కాల? అదేమిటి నువ్వు ఏడుస్తున్నావేమిటి? నువ్వు కన్నీళ్లు పెడుతున్నావేమిటి? ఆ కుర్రవాణి ముఖం చూడగానే, ఆ కుర్రవాణి పెయింటింగ్ చూడగానే, ఆ కుర్రవాణి గురించి చెప్పగానే నువ్వెందుకు ఏడుస్తున్నావు? మీకు 25 సంవత్సరాల క్రితము ఒక కుర్రవాడు స్కూల్కి వెళ్తూ కనిపించాడా? అవును. ఆ కుర్రవాణ్ణి మీరు అడిగి నీ ముఖమును చిత్రీకరిస్తానని చెప్పి మీరు చెప్పారా? అవును. ఆ కుర్రవాడు మీతో 2 రోజులు కూర్చున్నాడా? అవును. ఆ కుర్రవాణి యొక్క అందం మిమ్మల్ని ఎంతో సంతోషపరిచిందా? అవును. అతని అందము మిమ్మల్ని ధనవంతులు చేసిందా? అవును. ఆయన ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? 25 సంవత్సరాల క్రితము మీ ఎదుట కూర్చున్నది ఎవరో కాదు, ఆ కుర్రవాణ్ణి నేనే. ఆ కుర్రవాణ్ణి నేనే, కానీ నా అందము, నాలో ఉన్న క్రీస్తు స్వరూపము మిమ్మల్ని ఐశ్వర్యవంతుడు చేసింది. కానీ ఆ అందాన్ని, ఆ సౌందర్యాన్ని, ఆ యవ్వనాన్ని నా పాపిష్టి కోరికలు నెరవేర్చుకోవడానికి అమ్మేశా, అమ్మి పడేశా. ఆ పాపిష్టి జీవితం ఈరోజు నన్ను దౌర్భాగ్యుని చేసింది. నేను కలిగి ఉన్న అందము, లేదా దేవుడు నాకు ఇచ్చిన సౌందర్యము, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ రూపము దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు ఉపయోగిస్తే ఎంతో బాగుండేది, కానీ నీచమైన పాపిష్టి క్రియలు చేయడానికి నన్ను నా శరీరాన్ని అమ్మి పడేశా. ఆఖరికి దుర్మార్గుడిగా తయారయ్యా, తాగడానికి తినడానికి డబ్బులు లేక కూనీరులు చేశా. కూనీరు చేసి దుర్మార్గుడిగా ఆఖరికి పట్టబడి ఇదిగో ఈ చెరసాల్లో దుర్మార్గుడిగా మిగిలిపోయా. ఒకప్పుడు క్రీస్తు స్వరూపంలో పుట్టిన వాడిని, కానీ ఈరోజు సైతానుగా మారిపోయా. ఉన్నారా ఈరోజు? ఉన్నారా ఈరోజు? క్రీస్తు స్వరూపంలో జన్మించి క్రీస్తు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని అనుభవిస్తూ, క్రీస్తు అనుగ్రహించిన రక్షణను పొందుకొని, క్రీస్తు అనుగ్రహించిన క్షమాపణను పొందుకొని, క్రీస్తు అంటేనే లెక్క లేకుండా జీవించే దౌర్భాగ్యంలో పడిపోయిన, పతనమైపోయిన వాళ్ళు ఉన్నారా? అయితే ఈరోజు దేవుడు మరొక అవకాశం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నీ మీద కళ్ళు ఎర్ర చేయబోతున్నాడు. శిక్షించబోయే రోజు రాబోతుంది, అది రాకూడదని చెప్పే దేవుడు కన్నీళ్లతో నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని బాగు చేయటానికి చిట్ట చివరి అవకాశం నీకు ఇస్తున్నాను. నువ్వు ఏ స్థితిలో నుంచి లేవనెత్తబడ్డావో, ఏ స్థితిలో నుంచి ఈ స్థితికి తీసుకురాగబడ్డావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, కనీసము నేటి నుంచి అయినా కృతజ్ఞత కలిగి, బాధ్యత కలిగి, ఆత్మీయత కలిగి, పరిశుద్ధత కలిగి నేను ఆశిస్తున్న జీవితాన్ని నువ్వు జీవిస్తే నీకు మంచిది, లేదా కళ్ళు ఎర్ర చేయబోతున్నా, మంచము పట్టించబోతున్నా, కనీసం నీకు మంచి నీళ్ళు ఇచ్చేవాడు కూడా లేకుండా నువ్వు చచ్చే విధంగా చేయబోతున్నా రోజు రాకుండా ఉండాలంటే ఈరోజే నీ తప్పును ఒప్పుకోమంటున్నా. ఈరోజు దేవుడిచ్చిన క్షమాపణను పక్కన పెట్టేసి ఇచ్చినటువంటి కృపను లెక్క చేయకుండా ఆయన ప్రేమతోనూ, ఆయన ఓపికతోనూ, ఆయన సహనముతోనూ ఆటలాడేటటువంటి వాళ్ళున్నారా? ప్రభు పేరట హెచ్చరిక చేస్తున్నా, నీ పాపములో నువ్వు పట్టబడి వేసిన వేషాలు బయటపడి నువ్వు బంధించబడక మునిపే ఈరోజు నువ్వు ఏడిస్తే ఎంత బాగుంటుంది, మోకాళ్ళ మీద పడితే ఎంత బాగుంటుంది. ఉన్నారా ఈరోజు మీ జీవితాలు సరిచేసుకుని మోకాళ్ళ మీద పడి ప్రభు కనికరం కోరే వాళ్ళు ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? ఆ పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నాయన సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. హెచ్చించిన నీవు ఒక్క దెబ్బ కొడితే ఎవరికి కనిపించని స్థాయికి దిగజారిపోతాం, దిగిపోతాం. ఆ దెబ్బ మా మీద పడక మునిపే చేస్తున్న తప్పులను విడిచిపెట్టి, వేస్తున్న వేషాలు పక్కన పెట్టి, జీవితాన్ని, శరీరాన్ని, హృదయాన్ని నీకు అంగీకారంగా మలుచుకొని ఇక నుంచైనా ప్రభువా నిన్ను సంతోషపరిచే జీవితం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.